ప్రభుత్వ వ్యతిరేకత మా మీద లేదు, ప్రభుత్వం మీద అనుకూలత పెరిగింది కాబట్టి మాకు అన్ని ఎన్నికల్లో వన్ సైడ్ మ్యాండేట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ మీలాంటి అధికార ప్రతినిధులు కానీ చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్తున్నారు 95% హామీలు నెరవేర్చామని చెప్పి 87% మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, దే ఆర్ హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద అని చెప్పి. కానీ 87% మందికి సంక్షేమ పథకాలు మీరు ఇస్తున్నప్పుడు 57% మంది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అసలు ఇక్కడ మనం మీరు ఇచ్చినప్పుడు ప్రజల ఓటింగ్ కాదు కదా ఈరోజు వచ్చింది, ఒక సర్వే ఏదో రిపోర్ట్ ప్రకారం మీకు 57% మద్దతు ఉందని చెప్పారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ప్రతిపక్షాలను అడగాలి. ఎందుకు మీరు ఆ మాట నేను అడుగుతున్నానంటే, అసలు ఇప్పుడు ఈ రాష్ట్రంలో అంతా అయిపోయింది, ఇంకేం లేదు, ఆ జనసేన బీజేపీ కూటమి వచ్చేసింది, అసలు తెలుగుదేశం వన్ సైడ్గా 160 గెలుస్తాం, ఏదైతే మాట్లాడుతున్నారో వీళ్ళే మన సర్వేలను బేస్ చేసుకుని మా మీద విమర్శలు చేశారు కదా. ఇదే ఇండియా టుడే సర్వేని బేస్ చేసుకుని మా మీద విమర్శ చేసినప్పుడు ఆ రోజు ఇండియా టుడే సర్వే కరెక్ట్, ఈరోజు ఇండియా టుడే సర్వే తప్పని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ అంటున్నారా? నేను క్లియర్గా, ఎందుకంటే నేనేమంటున్నాను, మేము సర్వేలను చూసి పొంగిపోతున్నాం అని అంటల్ల. ఓ సర్వేలో మాకు బాగా రాకపోతే మేమేదో దిగాలు చెందుతామో, ఆ సర్వేని బట్టి మేము వెళ్తామని అంటల్ల. రకరకాలుగా కొన్ని కొన్ని సంస్థలు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి శాంపిల్స్ రకరకాలుగా సర్వే చేసుకుంటాయి. ఒక సర్వేని చూసేసి ఎస్ మాకు ఇండియా టుడే సర్వేలో బ్రహ్మాండంగా 57% వచ్చేసింది, మేము రేపొద్దున 57% మాకు ఓట్లు వస్తే అంటారు, రేపు ఇంకా ఎక్కువ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మేము 24 అన్నప్పుడు గత 12 నెలల క్రితం 40% ఉన్నప్పుడు నిజంగా మీ అన్నట్టు ఇప్పుడు తగ్గింది అనుకోండి, మీరు అన్నట్టు దాన్ని ప్రస్తావించవచ్చు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ప్రస్తావిస్తూ అడిగారు, నేను ఆ డిబేట్ లో కూడా వచ్చా కాబట్టి నేను క్లియర్గా అప్పుడు కూడా ఇదే చెప్పాను సార్, మాకు ఎగ్జిట్ పోల్సో ప్రీ పోల్సో సర్వేలో ఇది మేము ప్రామాణికంగా తీసుకో, మాకు ప్రజలు ఇచ్చే తీర్పును ప్రామాణికంగా తీసుకుంటాం, అన్ని ఎన్నికల్లో మాకు ప్రజలు ఇచ్చిన తీర్పునే మేము ఫైనల్గా దాన్ని భావిస్తాం, అదే ప్రజాస్వామ్యంలో సర్వేలు కాదు ప్రజల తీర్పే అంతిమం అని చెప్పి నేను క్లియర్గా ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద మేము ఉన్నాం. వాళ్ళు 57 ఇవ్వచ్చు, ఇప్పుడు మొన్న ఇంకోళ్ళు 19 పార్లమెంట్ అని ఇచ్చారు ఇండియా టీవీ నిన్న ఇండియా టుడే 18 పార్లమెంట్ అని ఇచ్చింది, రేపొద్దున ఇంకోళ్ళు 17 ఇవ్వచ్చు, ఇంకోళ్ళు 20 ఇవ్వచ్చు, ఒకళ్ళు 14 ఇవ్వచ్చు, ఇంకోళ్ళు 24. 22 18 అయితే తగ్గినట్టు కదా, పెరిగినట్టు కాదు కదా. ఒక్కొక్క సర్వే సంస్థ అదే ఇప్పుడు 1-22 మీరు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఓకే అని చెప్తున్నారు, మీకు ఫేవర్ గా వచ్చింది కదా. నేను అట్లా అంటలేదు, నేను అసలు కాబట్టి దాన్ని వెల్కమ్ చేస్తున్నాను. ఇండియా టుడే సర్వే వచ్చింది కాబట్టి సంబరాలు కూడా చేసుకుంటున్నాను వాళ్ళు. కానీ 22 18 అవుతుంది ఇక్కడ ఎక్కడ, మరి అంతే కదా, 18 ఎంపీ సీట్లు మీకు వచ్చేవి గతంలో 2019 ఎన్నికల్లో 22. అది ఫైనల్ ఎట్లా సార్? ఇండియా టుడే సర్వే కాదు కదా, మన ప్రజల తీర్పు ఫైనల్. 2024 ఎన్నికల్లో మేము 25కి 25 ఎంపీ, 175కి 175 అసెంబ్లీ గెలవాలనేది మా టార్గెట్. దాంట్లో వచ్చిన దాన్ని బట్టి మనం ప్రామాణికంగా చెప్తాం తప్ప, ఓ సర్వే సంస్థ రేపు 14 ఇచ్చిందండి, ఓ సర్వే 24 ఇచ్చింది, దేన్ని ఫైనల్ చేసుకుని వెళ్తాం? రైట్ అండి, మీరు క్లీన్ స్వీప్ చేస్తామని చెప్తున్నారు కదా, దానికి భిన్నంగా ఇప్పుడు మూడ్ ఆఫ్ ద నేషన్ ఉంది కదా, మూడ్ ఆఫ్ ద ఏపీ ఉంది కదా. ఇప్పుడు 175కి 175 అంటే 25 out of 25 మీకు రావాల్సిన ఎంపీ సీట్లు మీరు వస్తాయి రావాలి అనుకున్న ఎంపీ సీట్లు, కానీ 18 వస్తున్నాయి అంటే తగ్గినట్టే కదా. ఎలా ఉందంటే సార్, ఇప్పుడు రేపు ఒకవేళ మీరు 174 గెలిస్తే మీరు 175 గెలుస్తున్నారు కదా, ఒకటి గెలవలేదు కాబట్టి మీరు ఓడిపోయినట్టు కదా అనే సందర్భం కూడా రేపు ప్రస్తావించినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు అలానే ఉన్నాయి. మీరు 175 కొడతా అన్నారు కదా, మీకు 73 ఆగి ఒక ఏదైనా పొరపాటున ఓడిపోయి ఉన్నాం అనుకోండి, దాన్ని కూడా ప్రస్తావిస్తే మీరు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు కాబట్టి మేము గెలిచేసాం, ఆ ఒకటి మేము గెలిచాం కాబట్టి మేమే గెలిచినట్టు అంతిమంగా అంటే ఇంక మనం ఏం చెబుతాం అట్లా అంటారు సమాధానం. సో వాళ్ళు ప్రస్తావించారు కాబట్టి నేను ఎత్తుతున్నా. పోయిన సంవత్సరం ఇదే ఇండియా టుడే సర్వే ఇచ్చినప్పుడు మా పతనం స్టార్ట్ అయిందన్న మీరు, ఇప్పుడు ఇండియా టుడే సర్వేలో మాకు 57% వచ్చినప్పుడు మా గ్రాఫ్ పెరిగిందని ఒప్పుకుంటారా? ఇండియా టుడే సీ ఓటర్ సర్వే మీకు అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని మీ మీడియా మీరు హైలైట్ చేసుకుంటూ ఉన్నారు, కానీ ప్రశాంత్ కిషోర్ సర్వే దీనికి భిన్నంగా ఉందంట. ఎవరికి ఇచ్చారు? రవిశంకర్ గారికి ఇచ్చారు, ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు వాట్సాప్ లో తెలుగుదేశం వాళ్ళకి, లేదంటే ఇంకెవరన్నా రాజకీయ పార్టీలకి ఇదిగో జగన్ గారి గ్రాఫ్ ఎట్లా ఉందని చెప్పి సర్వేలు వీళ్ళకి పంపించాడు అనమాట. అంటే మనం మాట్లాడుకోవడానికి కూడా కొంత సర్వే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సర్వే చేయించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సర్వే ఫలితాలని ఆ సర్వే నివేదిక ఇచ్చిన తర్వాతే చెప్పారంట, నా గ్రాఫ్ పెరుగుతోంది మీ గ్రాఫ్ పడిపోతోంది అని చెప్పి. అదే ఇప్పుడు మాకు తెలియనటువంటిది గ్రాఫ్ తెలుగుదేశం వాళ్ళకను, ఇంకా వేరే పార్టీలకు మరి ప్రశాంత్ కిషోర్ ఎట్లా ఇచ్చాడో మాకు తెలియదు. ప్రశాంత్ కిషోర్ వాళ్ళ దగ్గర ఇస్తే క్లియర్ గా ఏ నియోజకవర్గం ఏంటో మొత్తం లిస్ట్ బయట పెట్టమండి, దానికి నేను సమాధానం చెప్తా. అంతే తప్ప ఇప్పుడు నేను ఈ రోజు ఇది ప్రస్తావించడానికి కారణం వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి రాజకీయ పార్టీలు.
పోయినసారి మమ్మల్ని ఈ సర్వే బేస్ చేసుకొని మీరు రకరకాలుగా హేళనగా మాట్లాడారు కదా మీ గ్రాఫ్ పడిపోతుందని ఇప్పుడు కూడా ఈ సర్వేని బేస్ చేసుకొని మా గ్రాఫ్ పెరిగిందని ఇచ్చినప్పుడు దాన్ని దీన్ని కంపేర్ చేసి మీరు ఎస్ ఇండియా టుడే ఇచ్చింది కరెక్ట్ ఆ రోజు ఇచ్చింది కరెక్ట్ అని మీరు అన్నప్పుడు ఈ రోజు ఇచ్చింది కూడా కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటున్నారా దానికి సమాధానం చెప్పాలి రైట్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు మీరు లాస్ట్ డిబేట్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు ప్రశాంత్ కిషోర్ ఒక సర్వే చేశారు ఆ సర్వేలో 30 నుంచి 35 మాత్రమే ఈసారి ఎమ్మెల్యే సీట్లు వస్తాయని తెలిసింది జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు వెంటనే ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు నా గ్రాఫ్ పెరుగుతోంది మీ గ్రాఫ్ పడిపోతోంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గడప గడపకు తిరగాల్సిన అవసరం ఉంది అలా తిరిగితేనే నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీకు సీట్లు ఉంటాయి తర్వాత సీట్లు ఇవ్వలేదు మీకు సీట్ ఇవ్వలేదు అని చెప్పి ప్రెజర్ పెట్టినా నేనేమీ చేయలేను అని చెప్పి రీసెంట్గా జరిగిన ఒక వర్క్ షాప్లో కూడా చెప్పారు కానీ ఇప్పుడు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే లాస్ట్ ఇయర్ కూడా వచ్చిందంట 40% జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటే ఈ ఏడాది 2022 సీ ఓటర్ సర్వే ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో 57% మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ పాలన బాగుంది అని అనుకున్నారట అనుకున్నారట ఆ సర్వేని మీరు వెల్కమ్ చేసినా లేకపోతే మీకు అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని ఖండించినా ఓకే కానీ వాళ్ళకి అనుకూలంగా ఒక సర్వే వచ్చింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీకు అదే అడుగుతున్నా కదా లాస్ట్ ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ గ్రాఫ్ తగ్గింది కాబట్టి 2019 ఎన్నికల్లో 50% ఓట్ షేర్ ఉంది 40% ఇప్పుడు ఉంది కాబట్టి దాన్ని గ్రాఫ్ పడిపోతోంది జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ గ్రాఫ్ పడిపోతోంది 10% తగ్గింది 2022 కి మరింత తగ్గుతుంది 2024 కి మరింత తగ్గుతుంది అని చెప్పి మీరు విశ్లేషణలు చేశారట ఇప్పుడు 17% పెరిగింది లాస్ట్ ఇయర్ కంటే 17% పెరిగింది దీన్ని ఏ రకంగా చూడాలి చౌదరి గారు మొదట రవి గారు మీకు 99 ప్రేక్షకులకి వైసీపీ నేత వెంకటరెడ్డి గారికి జనసేన నేత పంచకోసర గారికి నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారాలు నమస్కారం ఒక విషయంలో మా సోదరుడు వెంకటరెడ్డిని అభినందించాలి చెప్పండి అది తప్పదు ఎందుకంటే నేల విడిచి సాము చేయం మేము ఈ సర్వేల నామము ప్రజల తీర్పునే ప్రమాణికంగా తీసుకుంటున్నాం సరే ఇటువంటి నాయకులు వైసీపీలో ఉంటే నిజంగా పార్టీ ఎక్కడికో వెళ్ళేదేమో నాకు ఒక రకంగా అనిపిస్తుంది అది మీ ముందు చెప్తున్నా అయితే ఆయన ఏమంటున్నారంటే అంతకు మించి వస్తాయి సర్వే ఫలితాలను మించి వస్తాయని చెప్తున్నారు రైట్ చెప్పండి అదే తర్వాత అంశంలోకి వస్తాయి మొదట